అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అవధాన పద్యాలు చూసినా, శతక పద్యాలు చూసినా, కావ్య పద్యాలు చూసినా, అందులో కవిత్వంతో పాటు మీ ప్రసంగాల్లో కూడా ఈ చమత్కారం అనేది మీకు సహజంగా ఉందా? అది ఎలా వచ్చింది సార్? అది సహజంగా అంటే పుట్టుకతో ఏమిటో వచ్చేస్తుంది, కానీ మా ఊరు అటువంటిది. మా తాడేపల్లిగూడెం దగ్గర బోడబోడ అగ్రహారం ఉంది, అక్కడ అష్టాదశ వర్ణాల వాళ్ళకి జోకులు వేయడమే అలవాటు అండి బాబు. అందరికీ, అన్ని కులాల వాళ్ళు ఉన్నా ఒకళ్ళొకళ్ళు కులాల పేరు మీద ఆక్షేపించుకున్నా నవ్వుతూ ఉండేవారు. మాకక్కడ మా నాన్నగారైనా సరే పాజిటివ్గా ఉంటాం, పాజిటివ్ ప్రతిదాన్ని అనుకూలంగా తీసుకోవడం, ఎవడు బాగుపడ్డాడరా అందరింతే అనేది పురాణం నుంచి ఉదాహరణ చెప్పుకోవడం, దాని మీద చెలోక్తి విసుకోవడం. అలాగే పోచిన పెద్ది గంగాధరం గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన గురువుగారు అనేవారు అందరూ. ఆయన పూటకి టికాణాలైన వ్యక్తి నిజానికి, రెండో పూట తిండి కష్టం, అంత పేదవాడు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. పొద్దున్న కాఫీ హోటల్లో రెండు ఇడ్లీ తినేవాడు, అక్కడ పొద్దు రాసేవాడు ఆయన, బాకీలు రాసేవారు కాబట్టి డబ్బులు ఇవ్వరు కదా, రైతులు తినేళ్ళిపోతారు పొద్దున్న, అవి నెలకోసారి ఎప్పుడో ఇస్తారు. ఆ పొద్దు రాసేవాడు, పొద్దు రాసినందుకు నారాయణమ్మ హోటల్ అని ఉండేది. ఆ నారాయణమ్మ ఈయనకి పొద్దున్న రెండు ఇడ్లీ టీ, మధ్యాహ్నం టీ, అంతే జీతం, ఇంక వేరే జీతం లేదు. దానికి చేసేవాడు ఆయన, మధ్యాహ్నం భోజనం ఇంట్లో పెట్టేవారు, పిల్లలు లేరు ఆయనకి, ఏదో రెండు పెట్టేది. రాత్రి ఆయన ఏదో రెండు గుళ్ళో ప్రసాదం తినేవాడు, వద్దనేవాడు. ఆయన జీవితంలో దుఃఖపడ్డాను నేను చూడలేదు, ఒకవేళ దుఃఖం లేదన్నాను నేను, చాలా ఉంది. ఆయన పాతిక ఎకరాల పొలం టికెట్ డ్రామాల వల్ల పోగొట్టుకున్నాడని విన్నాను నేను. అది కూడా ఉంది, పూర్వరంగం బాగా ఉంది, పూర్వరంగం చాలా పెద్ద జమీందారు, పెద్ద జమీందారు ఆయన, పెద్ద జమీందారు అయి ఉండి ఇంత పేదవాడు అయిపోవడానికి కూడా ఆయన తేలిగ్గా తీసుకున్నాడు. ఆ జీవితం నాకు చాలా ఆదర్శమైంది. అయ్యి బాబు, పాతిక ఎకరాలు పోగొట్టుకుని ఎప్పుడు ఆ విషయమే చెప్పడం, ఎప్పుడైనా మామూలుగా మనకు యోగం లేదు పోయింది ఏం చేయమంటావు, అయితే డ్రామా చూశాంగా అనేవాడు ఆయన. డబ్బులు పోయినా విషయం అర్థమైంది, డబ్బులు పోయినా విషయం అర్థమైంది. ఇలాంటి చెరోక్తులన్నీ నేను అక్కడ వినేవాడిని. మా నాన్నగారు మాకు బంధువులు, మా మేనత్త మొగుడు ఉండేవారు దుర్భ సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఒక 5-6 ఎకరాలు ప్యాకెట్లో పోగొట్టుకున్నాడని విన్నాను, 14 కూడా విన్నాను, నిజం నాకు తెలియదు. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఆయన మీద మా అత్తయ్య చెలోక్తులు విసురుతూ ఉండేది, మా మేనత్త ఆయన మేనత్త గారు మా భర్త మీద, ఆయన తేలిగ్గా తీసుకునేవాడు. మీ అత్తయ్య అలాగే అంటుందిరా, ఈ కాపురాలు చూస్తుంటేనండి అసలు ఇలా నవ్వుతూ హాయిగా ఎన్ని విభేదాలున్నా కాపురం చేయొచ్చు, ఎన్ని విభేదాలున్నా ఉద్యోగం చేయొచ్చు అనే అభిప్రాయం నాకు ఆ ఊరు వల్ల వచ్చింది. ఆ ఊరికి నమస్కారం. కరిపెత్తి శ్రీరామూర్తి గారిని కరణం గారు ఉండేవాడు, ఆయన ఎప్పుడో ఇందిరాగాంధీ చరిత్ర, నెహ్రూ గారి చరిత్ర చెప్పేవాడు. స్వయంపాకుల సత్యం గారని ఇంకో మహానుభావుడు ఉండేవాడు, ఆయనకి 250 రూపాయలు జీతం ఆ రోజుల్లో, ఇంట్లో 10 నలుగురు మగపిల్లలు, 4 ఆడపిల్లలు, ఆయన భార్య, 10 పోషణ, 250 రూపాయలు. 250 రూపాయలు ఆ రోజుల్లో ఎక్కువ అనొద్దు, 10 చాలా ఎక్కువ, 10 చాలా ఎక్కువ. అలాగే ఎప్పుడు వాళ్ళ అబ్బాయి చంద్రమౌళిని నాకు స్నేహితుడు, వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళేవాడిని నేను సాయంత్రం కాలేజీ నుంచి రాగా, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏడవడం దుఃఖపడ్డాను నేను చూడలేదు, ఎప్పుడు నవ్వుతూనే. ఆడపిల్లలందరూ చక్కగా స్నానం చేసి తెల్లలో ఈ పూలు దుడ్లో పూలు పెట్టుకుని లక్ష్మీదేవుల్లో ఉండేవారు ఆ తల్లి. అంటే వాళ్ళకి సహజంగా వచ్చిన లక్షణం అంటారు అది? కాదు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా తయారు చేసే, సహజంగా అని కాదు. అక్కడ అలా ఉండకపోతే వాళ్ళు సుఖంగా ఉండగలరా మీరు చెప్పండి? నిరంతరం పేదరికాన్ని గుర్తు చేసుకుంటే ఎవరైనా పోయిందని గుర్తు చేసుకొని వాళ్ళు ఎప్పుడు చేసుకునేవారు కాదు, ఏదో ఉంది పోనీయండి పోయి, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. ఈ వాతావరణాలు చూసినప్పుడు నాకు వీళ్ళందరి ధైర్యం, మనోధైర్యం, డబ్బు లేనప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఉండడం, హాయిగా పద్యాలు పాడుకునేవారు అందరూ కూడా. మా చంద్రమౌళి మా స్నేహితుడు వాడు డ్రామా పద్యాలన్నీ పాడేస్తాడు మొత్తం, హరిశ్చంద్ర పద్యాలు. సో ఈ మనుషుల్ని ఈ మధ్యలో చూసినప్పుడు నాకు చమత్కారం మన జీవితాన్ని రక్షిస్తుంది, అన్ని విధాలా ఆనందంగా ఉంచుతుంది అని నేను అది అలవాటు చేసుకున్నాను, అది ఇంకా కొనసాగింది. సార్, మామూలుగా మనం ఈ కవుల చరిత్రను పరిశీలిస్తే, అవధాన కవుల చరిత్రను కూడా పరిశీలిస్తే, కొంతమంది అవధానులకి అవధాన ప్రజ్ఞ ఉంది, కొంతమందికి అవధాన ప్రజ్ఞ కావ్య ప్రజ్ఞ ఉంది, కావ్య ప్రజ్ఞ ఉన్న కవులకి అవధాన ప్రజ్ఞ లేదు, అవధాన ప్రజ్ఞ ఉన్న కవులకి కావ్య ప్రజ్ఞ లేదు, ఉభయ ప్రజ్ఞలు ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారని చెప్పాలి మన గత చరిత్రను గమనిస్తే. మీకు ఈ కావ్య ప్రజ్ఞ ఎలా ప్రవేశించింది? మొదట కావ్య ప్రజ్ఞ ఉండి నేను అవధానాల్లోకి వచ్చాను, అవధానాల తర్వాత కావ్యాలు రాయలేదు. రివర్స్ కాదు, మొదట కావ్యమే, అసలు అవధానం అవుదామనే ఉద్దేశం కానీ అవ్వాలనే కోరిక కానీ నాకేం లేదు. ఆ శతకాలు రాసి నెమ్మదిగా ఏదో పద్యాలు రాద్దామని ఆ రాసే రోజులు ఈ ఆకాశవాణి ప్రభావం చేత రాయడంతో ఒక అవధానాలు చూడడం, దాంతో కులపతి గారు వీళ్ళంటి వాళ్ళు గుంటూరులో ఉండగానే, అప్పటికి రామబ్రహ్మం గారు కాదు కులపతి గారు వాళ్ళే,
నువ్వు అవధానం చేయగలవు అనే నమ్మకం కలిగించడం, అన్ని అన్ని పద్యాలు రాస్తున్నావు కదా, పాల్గొన్నావు కదా, చేయడానికి ఏమి, నువ్వు ఇంకా బాగా చేస్తావు వీళ్ళకంటే కూడాను అని అనడం వల్ల నేను అవధానంలోకి వచ్చాను. సరే, దాని సంగతి ఏదో శిఖరాగ్ర స్థాయికి భగవంతుడు దేవాలి చేరుకున్నాం. కానీ ప్రాథమికమైంది నా కవిత్వమే కాబట్టి అవధానాలు ఏమీ రోజుల్లో నేను 86 నాటికే మన భారతం అని పద్యకావ్యం రాశాను. 18x18 324 పద్యాలు భారతంలాగే, దానికి పర్వాలు 18 పర్వాలు. అయితే స్త్రీ పర్వం, స్వాతంత్ర పర్వం, అవినీతి పర్వం, పరిష్కార పర్వం, ఇలా ఆధునిక భారతదేశం గురించి సరిగ్గా రాజీవ్ గాంధీ మరణించడంతో వరకు వరకు రాశాను. 86 ప్రధానమంత్రి అయ్యాడు ఆయన, 84లో ఇందిరాగాంధీ గారు ఆయన అయ్యాడు. అంచేత 86లో వచ్చేయింది అది కావ్యం. అంచేత నేను ప్రధానంగా కవిని, దాని మీద నా దృష్టి. అప్పటికి నేను అప్పటికే 86-87 నాటికి ఒక 30-40 పాటలు రాశాను. పల్లవి అనే పేరు మీద 50 పాటలు వేశాను. అది కూడా ఉంది మీ దగ్గర, అది విద్య కూడా ఆ విద్య ఉంది. పాటలు రాశాను, ఆ పాటలు పద్యం పేరు మీదే ఉన్నవాళ్ళం మనం. కవిత్వం పేరు మీద అవధానాల్లోకి అనుకోకుండా వచ్చామనే చెప్పాలి, ఈ ప్రేరణ కారణంగా వచ్చాము. సరే, దాని సంగతి తేల్చుకుంటే కూడా నేను ఈ కవిత్వం మానలేదు. అవధానమే కావ్యం అని మూర్ఖంగా ఎప్పుడు నేను ఆలోచించను. ఇది వేరు, అది వేరు. పైగా మనకి సంతృప్తినిచ్చేది అవన్నీ సాగరఘోష కావ్యం ప్రారంభంలో కూడా చెప్పాను. అవధానాఘవమందు చేసిన మహాభ్యాసంబు సత్కావ్యపుం వ్యవసాయంబు నమోపు నెత్తినది మద్భావంబు గుర్తించని అవధానాల ప్రయోజనాల్ పరిమితులు. అవధానాల ప్రయోజనాల్ పరిమితులు మద్భావంబు గుర్తించి కయ్యంగవీనం ఒకై కవితా సాగరమున్ వధించుటది వ్యాఖ్యాతీత సౌఖ్యంబుగున్. అయ్యంగవీనం కావాలి నాకు వెన్న, తాజా వెన్న అంటే కవిత్వం అనే సాగరాన్ని వధించాలి, అది అవధానాలతో అయ్యే పని కాదు. అదే అది కవితాఖండిక శతావధానం చేసినప్పుడు కూడా నాకు ఈ తృష్ణ తీరల, ఇది ఏమైనా ఇది నిలబడదు. దృశ్యంత కావ్యం మీద ఉంది, కావ్యం నిలబడినట్టుగా అవధానం నిలబడదు. తిరుపతి వెంకట కవులు మనం ఇప్పటికీ కురుక్షేత్ర నాటకాల గురించి పాండవ విజయ నాటక అవధాన విద్య పద్యాలు ఉన్నప్పటికీ ఇదే ప్రధానం. అవును, అది నాది ప్రధానంగా ముందు కవిత్వం కావడం, తర్వాత అవధానాల్లోకి రావడం వల్ల ఏమైందంటే దాని మీద నా ఆసక్తి ఏం తగ్గలేదు. దీనివల్ల పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, సరే కదా అని అవి సరిపెట్టేయలేదు. సమాంతరంగా రెండు ప్రయాణం చేశాను, రెండూ నడిపించాయి. నా దృష్టి ఎప్పుడు కవిత్వం మీద ఉండేది. అవధానం ఎంత బాగా చేసినా ఇంటికి వచ్చేటప్పుడు ఏదో బస్సులో వస్తూ కూడా నా అంతటి నేను పద్యం వెళ్ళుకుంటే అసలు స్వేచ్ఛగా పద్యం వెళ్ళడంలో ఎంత హాయి ఉంది అని అనిపించేది. అవును, అవధానం అంటే చట్టాలు కదా, చట్టాలు కదా అవన్నీ, నేను ఎలా అనిపించేది. అంచేతన అది అది సాగరఘోష కావ్యంతో సంతృప్తి పడ్డాను. అమ్మాయ రాశా అంటే ఈ సాగరఘోష అనేది దాదాపు 1116 దాదాపు ఏం లేదు, 116 లెక్కే అంతే కదా. 10 అశ్వాసాలు ఇంటూ 108 1080 36 పద్యాలు అవతారిక 116 లెక్క. ఇప్పుడు మీరు చదువుకుందాం తెలుగు హిస్టరీ కదా, సివిక్స్ అంటారు కదా, హెచ్డిసి గ్రూప్ హిస్టరీ పరమ పరిమాణ గ్రూప్ అని చదువుతుంటారు మీరు, బైపీసింది అందులో 10th క్లాస్ ఎక్కువ మార్కులు వచ్చాయి. ఏ తెలుగు మీద చదివినా మాకు ఎకనామిక్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిస్టరీ ఉంది. అదే 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చాయి, 480 వచ్చాయి, ఆ కాలంలో ఎక్కువ మార్కులు. నేను బైపీసి రిజిస్ తర్వాత పరమ పరిమాణాలు వేసి అన్నారు కదా, మీరేమో మ్యాథమెటిక్స్ పెద్దానికి మ్యాథమెటిక్స్ లెక్కలు ఇస్తున్నారు కదా థింకింగ్. అంటే నేను అప్పుడు బైపీసి తీసుకోలేకపోయినా నా ఆసక్తి నాకున్నా, తర్వాత నాకు ఇప్పటికీ లెక్కల మీద సైన్స్ మీద ఆసక్తి ఉంది. అందుకే నేను నా ప్రవచనాల్లో వైజ్ఞానిక విశేషాలు ప్రస్తావిస్తాను, ఆ పుస్తకాలు చదువుతాను. మీ సాగరఘోషలో కూడా వైజ్ఞానిక విషయాలు పూర్తిగా, ఒక ఆశ్వాసం 7 ఆశ్వాసం మొత్తం విజ్ఞానాంతరంగం అని, అది పృచ్చగా సప్తమాంతరంగం మొత్తం వైజ్ఞానికమే. ఆ గడియారం కనిపెట్టిన వాళ్ళ దగ్గర నుంచి, నిప్పు కనిపెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కంప్యూటర్ వరకు ఎవరెవరు ఏం కనిపెట్టారో వాళ్ళ జీవితాల మీద పద్యాలు, ప్లాస్టిక్ పువ్వుల దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళ జీవితాల మీద వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.